ఖచ్చితంగా పొత్తు అవసరమైతే ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి అనేది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన కూడా అదే విధంగా ఉంది అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఆ పొత్తు అనేది ఎవరితో పెట్టుకోవాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో పెట్టుకోవాలి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో పొత్తు అవసరం కాబట్టి అది టీడీపీకి అవసరమా భారతీయ జనతా పార్టీకి అవసరమా అంటే ఆల్రెడీ జనసేనతో బీజేపీ పొత్తుతో ఉంది కాబట్టి టీడీపీ పొత్తు పెద్దగా అవసరం లేదు అందుకే చంద్రబాబు గారు కలవాలనుకున్న చంద్రబాబు గారు పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా లైట్ తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో ఒక అస్త్రాన్ని సంధించడానికి ఒక సంకేతం ఇచ్చారా జమిలీ ఎన్నికలు అనే ఆలోచన ఆల్రెడీ బీజేపీ మధులో ఉంది కాబట్టి కేంద్రం ఆలోచనగా ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికల ప్రస్తావన వస్తూ ఉంది కాబట్టి మా పార్టీ జమిలీ ఎన్నికలకు రెడీగా ఉంది జమిలీ ఎన్నికలు నిర్వహించడం కరెక్టు ఇప్పుడున్న టైంలో అనే సంకేతాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికే చంద్రబాబు గారు ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రస్తావన తెర మీదకి తీసుకొచ్చారు ఎందుకంటే అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అటువంటి సంకేతం వైసీపీ ఇస్తే ఓకే కానీ వైసీపీ కూడా నిజంగా కేంద్రం డెసిషన్ తీసుకొని అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పి జమిలీ ఎన్నికలకు సిద్ధం అంటే వైసీపీ కూడా రెడీగానే ఉంది నో ప్రాబ్లం మేము ఈసారి ఈ ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత ఇంకా మా బలం పెరిగింది ఈసారి నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై స్థానాల్లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే గట్టిదేమాతో వైసీపీ కనిపిస్తోంది కానీ తెలుగుదేశం పార్టీ కూడా సానుకూలత మాట పక్కన పెడితే చాలా వ్యతిరేకత వచ్చింది జన వైసీపీ మీద ఈసారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక మేమే అధికారంలోకి వస్తామనే ధీమాతో టీడీపీ అధిష్టానంలో ఉన్న కీలక నేతలు చెబుతున్నమాట అది మొత్తం టీడీపీలో ఉన్న కేండర్ అందరిలో ఆ బలమైన నమ్మకం ఆ బలమైన ధీమా ఉందా అంటే కాస్తంత అనుమానమే ఉంది అని చెప్పడానికి కాకపోతే కొంతవరకు గెలుస్తావేమో అనే ఆలోచన కొంతమందిలో మొన్న జన్నికల ఎన్నికలు జెన్యూన్గా జరగలేదేమో ఖచ్చితంగా మాకు వచ్చిండేవేమో మరి ఇరవై ఐదు స్థానాలకు ఎలా పరిమితం అవుతాం అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు జమిలీ ఎన్నికలు లాంటి వస్తే జెన్యూన్గా ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కాకపోతే కేడర్ చాలా వరకు నైరాశ్యంలో పడిపోవడం నిరుత్సాహంతో ఉండడం వాళ్ళలో ఉత్తేజం రావాలి అంటే ఖచ్చితంగా ఎన్నికలు రావాల్సిందే అనేది ఒక తాటు ఇదే టైంలో పొత్తుతో ఈసారి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చారంటే పొత్తుతోనే వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో రావాలన్నా రేపు నిజంగా పోయిన ఎన్నికలు వచ్చి ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చి రెండు వేల ఇరవై రెండులో రావాలన్నా పొత్తు అనేది చాలా కీలకం తెలుగుదేశం పార్టీకి అనేది ఆ పొత్తు కోసం ప్రయత్నంలో భాగంగానే జమిలీ ఎన్నికలకు మేము రెడీ అంటూ సంకేతాలు ఇచ్చారా ఆ సంకేతాల వల్లే ఇప్పుడు జమిలీ ఎన్నికల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు అనేది మరి దీనికి కేంద్రం ఏమైనా రియాక్షన్ ఉంటుందా నిజంగా పొత్తు పెట్టుకోవడానికి రెడీ అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ అందుకు అంగీకరించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఏంటుందా రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్